हाय हेलो एवरीवन, वेलकम टू अवर चैनल श्रीस फूड एंड फैशन। मनम रायलसीम स्पेशल स्वीट अयिना शनिगबेल्ल पायसम एला चेयालो चूद्दामु। दीनिकि कावाल्सिन पदार्थालु 1 कप शनिगपप्पु, 1/2 कप सेमिया, 1/2 कप सगुबियम, बेल्लम 1/2 केजी, 1/2 केजी శనగపప్పుకి 1/2 కేజీ బెల్లం పడుతుంది। ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు, లేదంటే ఇది సరిపోతుంది। 1 కప్ పాలు, పాలు కంపల్సరీ కాదండి, కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు। జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, నెయ్యి 2-3 టేబుల్ స్పూన్స్, అది కూడా మన టేస్ట్ బట్టి వాడుకోవచ్చు। తయారు చేసే విధానము, ముందు ఒక బాండి సర్వే ఏదైనా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని, ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో దాంతో 4 కప్స్ వాటర్, వాటర్ తీసుకున్నాక దాంట్లో మనం శనగపప్పు క్లీన్గా వాష్ చేసుకొని ఆ శనగపప్పు దాంతో వేసుకోవాలి। ఇది కుక్కర్ లో కూడా వేసి ఒక 4-5 విజిల్స్ ఉడికించొచ్చు, కానీ కుక్కర్ లో అంత టేస్ట్ రాదు, కాబట్టి మేము నార్మల్ గా చేస్తున్నాము। శనగపప్పు బాగా ఉడకాలి, ఉడికేంత వరకు ఉడికించుకుందాం। శనగపప్పు బాగా ఉడికిపెట్టింది, ఇంకా కొంచెం ఉడకాలి। శనగపప్పు ఉడికే లోపు మనం బెల్లాన్ని తురుము పెట్టుకుందాము। ఇలా బెల్లాన్ని మొత్తం తురిమేసి పెట్టేసుకోండి। ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని కొంచెం వాటర్ లో కడిగేసి వాటర్ లో కడిగి కొన్ని అది మునిగేంత వరకు వాటర్ కోసి కొద్దిసేపు నానబెట్టుకున్నా ఒక 5 మినిట్స్। శనగపప్పు ఉడకడానికి అట్లీస్ట్ మనకు 20-30 మినిట్స్ పడుతుంది। ఇదిలో మాక్సిమం ఉడికాక అప్పుడు దీంట్లో సగ్గుబియ్యం వేసుకుందాం। ఇంకా స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ నెయ్యి వేసుకొని అందులో సేమియా ఫ్రై చేసుకుందాము। కొంచెం సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి, లేకపోతే సేమియా అంతా బ్లాక్ కలర్ అయిపోతుంది। ఇది ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకో ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము। ఇది మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు। అదే బాండిలో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేరేక్కాక జీడిపప్పు, జీడిపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీంట్లో వేసుకోవాలి। జీడిపప్పు వేగిపోయాయి, ఈ సెపరేట్గా తీసి పెట్టేసుకుందాము। నెక్స్ట్ కిస్మిస్ వేసి వేసుకోండి, వేయాయి తీసి పక్కన పెట్టేసుకుందాం బౌల్లో। శనగపప్పు ఉడికిందండి, ఇలా ఇలా అంటే ఇదిగో ఇలాగ మెత్తగా అయ్యేటట్టు కొంచెం ఉడికించుకోండి। ఇలాగా ఇలా ఉడికాక మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము, అది వేసేసుకున్నాము। కొంచెం కలిపేసుకొని అది కొంచెం ఉడకనివ్వాలి। వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి, మీకు కొంచెం ఎక్కువ వాటర్ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు। నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను, శనగపప్పు ఉడికేసరికి కొంచెం చిక్కబడుతుంది కాబట్టి, సగ్గుబియ్యం కూడా చిక్కబడతాయి కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు। కొంచెం ఉడకనివ్వాలి, ఒక 5-10 మినిట్స్ పడుతుంది సగ్గుబియ్యం ఉడికాక। సగ్గుబియ్యం ఉడికాక ఇలా వైట్ కలర్ కనిపిస్తుంది కదా, ఇది వాటర్ కలర్లెస్ లాగా బాల్స్ లాగా
తయారవుతుంది. అప్పుడు మీరు ఉడికిందని అనుకోవచ్చు. సగ్గుబియ్యం ఉడికాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఏంచి పెట్టుకున్న సేమియా వేసుకుందాము. బాగా కలుపుకోండి. ఈ 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. సేమియా కూడా ఉడికిందండి. ఉడికిన తర్వాత బెల్లం వేసేసుకోండి. ఆల్రెడీ మనం తురుము పెట్టుకున్నాం కదా, బెల్లం వేసేసుకోండి. టేస్ట్ షుగర్ ఎక్కువ కావాలి స్వీట్ అనుకో, షుగర్ కూడా వాడచ్చు దీంట్లో, బట్ దీంట్లో బెల్లం వేస్తేనే బాగుంటుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు మీ టేస్ట్కి సరిపడే వేసుకోవచ్చు. బాగా కలిపేసేసుకోండి ఒకసారి. ఒక 6 ఇలాచీలు తీసుకోండి. తీసుకొని పచ్చపచ్చ దంచండి. లేదు పొడి వేసుకునే వరకు పొడి వేసుకోవచ్చు, ఇది నచ్చిన వాళ్ళు. కానీ ఇది దంచి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. దంచేసుకోండి, ఇలా దంచి పక్కన పెట్టి వేసేసుకోండి డైరెక్ట్గా కదా. ఇందాక ఇంత వాటరీ లేదు, ఇప్పుడు బెల్లం వేసాక కొంచెం వాటరీ వాటరీగా ఉంది. ఇందులో కావాలి అనుకున్న వాళ్ళు ఎండు కొబ్బరిని ముక్కలుగా వేసి వేసుకోవచ్చు తరిగి, లేదంటే ఎండు కొబ్బరిని ఇలాగా తురుము వేసేసుకొని, ఇది కొంచెం ఒక 1 టీ స్పూన్ నెయ్యిలో వేయించేసుకొని వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, కానీ వేస్తే చాలా బాగుంటుంది. కొంతమందికి నచ్చదు కాబట్టి మేము ఫస్ట్ చెప్పలేదు, కాబట్టి ఆప్షనల్, ఇది నచ్చితే వేసుకోవచ్చు. ఇలా ఉడుకుతుండగా చెప్పాను కదండి, కొబ్బరి కొంచెం లైట్గా నెయ్యిలో వేయించేసుకొని వేసేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు పాలు, 1 కప్పు పాలు. పాలు కూడా ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. పాలు ముందు వేయకూడదు ఎందుకంటే పగిలిపోతాయి, దించే ముందే పాలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకోవాలి. అనేసరికి మన పాయసం రెడీ అయిపోయిందండి. ఇలా పాయసాన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఆల్రెడీ మనం ఏంచి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మన పాయసం రెడీ అయిపోయిందండి. మా స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.